హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలు వచ్చేసి మనం డిజైన్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం దీనికోసం వచ్చేసి ముందుగానే నేను హ్యాండ్ని ఇలా కట్ చేసి లైనింగ్ మొత్తం జాయింట్ పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం డిజైన్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం కింద వచ్చేసి ఒక వన్ ఇంచు గ్యాప్ వదిలానండి అక్కడి నుంచి నేను ఇలా మరొక వన్ ఇంచు ఇంచ్ అనేది ఇలా లైన్ వేసుకుంటున్నాను కింద ఇంచ్ వదిలాను కదా ఇక్కడ వచ్చేసి ముప్పావు ఇంచు అనేది ఇలా పెట్టేసుకొని మార్కింగ్ లైన్ వేసుకున్నాను ఇలా లైన్ వేసుకున్న ఈ మార్కింగ్ వెంట కటింగ్ పెట్టేసుకున్నాను కింద వచ్చేసి ఆ వన్ ఇంచు అనేది కట్ చేయొద్దండి అక్కడ నుంచి ఇక్కడ మనం ముప్పా ఇంచు మార్కింగ్ పెట్టాం కదా ఆ ముప్పా ఇంచుని మాత్రమే కటింగ్ పెట్టేసుకున్నాను ఇలా కటింగ్ పెట్టాం కదా సారీ అండి లైనింగ్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని మెయిన్ పీస్కు అటాచ్ చేసుకున్నాం ఇప్పుడు మనము ఎలా కట్ చేసామో దాని వెంట ఒక ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటే ఇలా ఒక కుట్టు వేసుకోవాలి మనం కట్ చేసిన మార్కింగ్ వెంట కుట్టు వేసేసుకోవాలి ఇలా మన కార్నర్లో ఇలా నెడీలని కిందికి ఉంచేసుకొని టర్న్ చేసుకోవాలి ఇలా ఈ మన ఈ హోల్కి లైనింగ్ అటాచ్ చేసాం కదా ఈ మిడిల్లో ఉన్న మెయిన్ పీస్ని కట్ చేసేసుకున్నాం ఇలా కట్ చేసిన తర్వాత ఈ కార్నర్లో రెండు సైడ్లు వచ్చేసి చిన్న కటింగ్ ఇచ్చుకుంటే మనము దీన్ని ఉల్టా పోర్టు తిరిగేసినప్పుడు ఈజీగా తిరుగుతుంది ఇలా కటింగ్ ఇచ్చాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ పీస్ని వచ్చేసి అడుగు పాటుకు ఉల్టా చేసేసుకున్నాం అంటే మనం మెయిన్ పీస్కి సీదా పోర్ట్లో పెట్టి లైనింగ్ని అటాచ్ చేసాం కదా దీన్ని వచ్చేసి ఉల్టా పోర్టుకు అనేది టర్న్ చేసుకున్నాను ఇలా చేసిన తర్వాత మనం ఈ కార్నర్లో కటింగ్ ఇచ్చిన దగ్గర ఇలా మనము కొంచెం క్లాత్ని ఇలా నెల్తోటి ఇలా రబ్ చేసామంటే అక్కడ నీట్గా తిరుగుతుంది మనకు కార్నర్ అనేది ఇలా తిరిగిన తర్వాత ఈ చివర్లో వచ్చేసి ఎడ్జ్లో మనం ఒక కుట్టు వేసుకోవాలి పై కుట్టు ఇలా కుట్టు వేసేటప్పుడు ఈ కార్నర్లో కొంచెం క్లాత్ని సవరించుకొని ఉన్న లైనింగ్ క్లాత్ని నీట్గా సవరించుకొని కుట్టు వేసుకోవాలి లేదంటే మనకు లైనింగ్ బయటకు వచ్చేసి అక్కడ షేప్ అనేది అవుట్ అయిపోతుంది కాబట్టి అక్కడ మనం కొంచెం తోటి ఇలా పట్టినట్లు ఉన్నామంటే కార్నర్ అనేది నీట్గా వస్తుంది ఇలా మొత్తం ఎడ్జిక్ వేయాలండి ఈ అనేది లోపలికి బయటికి లేకుండా అంత ఈవెన్గా ఒకటే లెవెల్లో వచ్చేలాగా ఈ కుట్ అనేది వేసుకోవాలి ఇలా వేసాం కదా ఇలా వేసిన తర్వాత దీన్ని ఫుల్డా పార్ట్కు తిప్పుకొని మనం చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందాం ఈ మిడిల్లో మనం డిజైన్ కోసం వచ్చేసి ఇలా కట్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి మన ఛానల్లో బ్లౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి కొత్తగా నేర్చుకునే వారికి చాలా యూజ్ అయ్యే వీడియోసే ఉన్నాయి అలానే ప్రతిదీ ప్రతి పాయింట్ చెప్తూ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేశాను కొత్తగా నేర్చుకునే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలానే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయనిపిస్తే షేర్ కూడా చేసేయండి ఇలా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ మొత్తం ఇలా కట్ చేసేసుకున్నాం మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ బటన్ వస్తుంది కదా ఆ బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతిరోజు వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం వల్ల వీడియో మిస్ కాకుండా చూడవచ్చు ఇలా చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసాం కదా ఈ మిడిల్లో మనం డిజైన్ ఇలా కట్ చేసిన దాంట్లో మనము డిజైన్ వచ్చేలాగా క్లాత్ను అనేది కట్ చేసేసుకున్నాం దీనికోసం వచ్చేసి మనం మిడిల్లో కట్ చేసిన క్లాత్కి ఎక్స్ట్రాగా ఇలా పేపర్ అనేది కట్ చేసుకున్నాం మన మిడిల్ వచ్చేసి ముప్పావు ఇంచు కట్ చేసామంటే అది వచ్చేసి డబల్ మీద మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది కదా ఇది నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్కి నేను ఇవనేది సైడ్లో మనకు మిగిలిపోయి ఉంటాయి కదా బ్లౌజ్ కట్ చేయంగా ఆ ముక్కలను అనేది ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు టూ అండ్ హాఫ్ ఇంచెస్ పొడుగుతోటి క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నానండి ఇలా మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు అనేది కట్ చేసేసుకోవాలి ఇలా వచ్చేసి నాకు టోటల్గా ఒకొక్క హ్యాండ్కి ఎనిమిది పీసెస్ అని బట్టాయండి ఆ ఎనిమిది పీసులు ఇలా కట్ చేసుకొని ఇలా మన సమోసా షేప్లో వచ్చేలాగా కుట్టేసుకుంటున్నాను ఇలా మొత్తం పీసెస్ మనకి ఎన్ని పడతాయో అందాజ తెలుస్తుంది కదండి దాన్ని బట్టి కుట్టేసుకోండి ఇలా టోటల్గా పీస్లన్నీ కట్ చేసిన తర్వాత ఇవి వచ్చేసి మనము ముందుగా కట్ చేసుకున్నాం కదా పేపర్ వచ్చేసి మనము సెంటర్లో వచ్చిన లైనింగ్ ముక్క కంటే ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా ఉండేలాగా కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ మీద ఈ ముక్కలను అనేది అటాచ్ చేద్దాం ఇలా అన్ని పీసెస్ని ఒక దగ్గర ఉంచుకొని ఆ క్లాత్ పైన వీటిని కుట్టేసుకోవాలి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడిల్లో ఈ రెండు అటు నుంచి ఇటు నుంచి కుట్టిన కార్నర్లు వచ్చేసి ఆ మిడిల్కి రావాలి ఇలా ఇలా ఒక వారి నుంచి సెట్ చేసుకుంటూ వస్తున్నాం కదా ఈ మిడిల్ వచ్చేసి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చే ఈ కొనలు వచ్చేసి ఒక సైడ్కు రావడం కోసమే నేను మిడిల్లో మార్కింగ్ వేసుకున్నాను ఇలా ఒక దాని మీద ఒకటి కొంచెము ఇలా అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టుకుంటూ నేను కుట్టేసుకున్నాను అలానే వీటికి ఎదురుగా ఇలా ఈ రెండు కొనలు అనేది ఇలా ఎదురెదురుగా రావాలి ఇలా ఉండేలాగా సెట్ చేసుకుంటూ మనం ఇటు సైడ్ కూడా వేసుకున్నాం మనం నార్మల్గా కుట్టడానికి డిజైన్ కుట్టడానికి కొంచెం టైం వేస్ట్ అవుతుంది కదండి దాన్ని బట్టి మనీ తీసుకోవాలి నేను ఇలా కుట్టడం వల్ల ఒక హండ్రెడ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేశానండి మీరు మీ ఏరియాని బట్టి తీసుకోండి ఇప్పుడు వచ్చేసి నాకు ఆరు పీస్లే వచ్చాయండి మరొక రెండు పీసులు అనేది మిగిలిన క్లాత్లో కట్ చేసి ఇలా కుట్టేసుకుంటున్నాను అందరూ అంతే హండ్రెడ్ ఇస్తారని లేదండి మన ఏరియాని బట్టి తీసుకోవాలి మన ఏరియా మనకు ఉన్న డిమాండ్ని బట్టి మనీ వాళ్ళని అడిగామంటే ఇస్తారండి ఇది అయితే ఏ డిజైన్ చేసినా అదే అమౌంట్లోకి చేయమనే వాళ్ళు ఇప్పుడు అలా కాదండి ప్రతిదీ చెప్పే తీసుకుంటున్నాను నేను మనకి టైం వేస్ట్ అయిపోతుంది కదా నార్మల్ హ్యాండ్ మనకి టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇలా కుట్టాలంటే మనకి ట్వంటీ మినిట్స్ పైగానే పడుతుందండి ఒక్కొక్క హ్యాండ్కి అంటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఎక్కువనే వేస్ట్ అయిపోతుంది కదా ఆ హాఫ్ అన్ అవర్ అనేది మనకి చార్జ్ చేయాలి హాఫ్ అన్ అవర్లో మనము సగం బ్లౌజ్ కుట్టుకుంటాము మామూలుగా ఎవరు మధ్యలో డిస్టర్బ్ చేయకునుంటే నాకు సగం బ్లౌజ్ పూర్తయితుందండి నా సగం బ్లౌజ్కి ఎంత అమౌంట్ వస్తుంది దాన్ని బట్టి మనము ఇలా డిజైన్ చేసినప్పుడు అమౌంట్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి మనం చేస్తున్నామంటే ఎంత పెద్ద డిజైన్ అయినా అదే రేట్లో చేయమని అడుగుతారండి అలా చేయకండి మీకు దానికి టైం ఎంత వేస్ట్ అయిపోతుంది మీరు ఎంత శ్రమ పడ్డారని దాన్ని బట్టి అమౌంట్ తీసుకోవాలి ఇలా కింది సైడ్లో మనము అటాచ్ చేసిన క్లాత్ పేపర్ ఉంది కదండి దాన్ని కింది సైడ్లో పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకుంటున్నాను మధ్యలో నాకు కస్టమర్ వచ్చారండి అందుకే వర్క్ ఆగిపోయింది తర్వాత వచ్చేసి కుట్టుకుంటున్నాను ఇలా మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తారు ఏవైనా డిజైన్లు కుట్టాలన్నప్పుడు అందుకోసం నేను ఎక్కువ వరకు డిజైన్లు అనేది వీడియో తీయనండి మధ్యలో ఇలా గ్యాప్ వస్తుంది ఇలా ఈ కార్నర్లు అంతా ఒకటే లెవెల్లో ఉండేలాగా ఈ ఎడ్జ్కి కుట్టు అనేది వేసుకోవాలి మన కింద పేపర్ అనేది సపోర్ట్గా ఉండడం కోసమే దాన్ని కుట్టామండి దీనికి అటాచ్ చేసిన తర్వాత మనం ఆ పేపర్ అనేది తీసేసుకుంటాం అలానే రెండో సైడ్ కూడా చివరిలో కుట్టు వేసుకుంటే వెళ్ళిపోదాం ఇలా ఇటు సైడ్ కుట్టు వేసేసాం కదా ఇది వేసిన తర్వాత మరొక కుట్టు అనేది వేస్తున్నాను స్ట్రాంగ్గా ఉంటుందనేసి మరొక కుట్టు కూడా వేసుకుంటున్నాను మనకి ఓన్లీ పీసెస్ మీదనే హ్యాండ్ అనేది సపోర్ట్ ఉండాలి కదండి ఒక కుట్టు వేసామంటే విడిపోతుందేమో అన్నట్టు రెండో కుట్టు కూడా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత హ్యాండ్కి వచ్చేసి చివరిలో ఫ్రిల్ పెట్టానండి నాకు మోడల్ ఇలానే పెట్టారు నేనైతే మోడల్ ఏది నేను సెలెక్ట్ చేసి చెప్పనండి వాళ్ళకి ఇది బాగుంటుందా అని అడుగుతారు కానీ అది అయితే నాకు తెలియదండి మీకు ఏది నచ్చుతుందో అది నాకు ఇంటి దగ్గర వెళ్ళి డీటెయిల్గా మీరు చూసుకొని వాట్సాప్ చేయండి అని చెప్తాను ఇదివరకు అయితే నేను వాళ్ళు డిజైన్ చెప్పే వరకు ఆగేదాన్ని అండి అంత ఎంత టైం అంటే అంత టైం వేస్ట్ చేసేవాళ్ళు ప్రతి అలా లేదమ్మా మీరు ఇంటి దగ్గర ఏ డిజైన్ అనుకుంటున్నా అది నిర్ణయించుకొని వచ్చి నాకు వాట్సాప్ చేయండి కుట్టేస్తానని చెప్తున్నాను దానివల్ల నాకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఇలా డిజైన్ కుట్టినప్పుడు వేస్ట్ అవుతుంది వాళ్ళు డిజైన్ చెప్పడానికి వచ్చినప్పుడు వేస్ట్ అయిపోతుంది కదా దాని బదులు నార్మల్ బ్లౌజ్ రెండు కుట్టుకోవచ్చు ఒక డిజైన్ బ్లౌజ్ కుట్టేలోపుగా కాబట్టి దాన్ని బట్టి మనం మనీ ఛార్జ్ చేసుకోవాలి వాళ్ళకు కూడా ఇలా చెప్పాలి మీరు ముందే నిర్ణయించుకొని డిజైన్ నాకు వాట్సాప్ చేయండి నేను కుడతాను అనేసి అలా చేయడం వల్ల నాకు ఈ మధ్య డిజైన్లు కుట్టడం వల్ల రిస్క్ అనిపిస్తలేదు ఇదివరకు అయితే చాలా రిస్క్ అనిపించేది ఒక బ్లౌజ్ కుట్టే దగ్గర రెండు బ్లౌజ్ కుట్టే టైం వేస్ట్ అయిపోయేది ఇప్పుడు కూడా అంతే టైం వేస్ట్ అవుతుంది కానీ రిస్క్ ఉండదు వాళ్ళు వచ్చి నిలబడితే మనం వర్క్ చేసుకోలేము కదా అదే ఇంటి దగ్గరనే డిజైన్ నిర్ణయించుకొని వస్తే మనకి రిస్క్ అనిపించేది వాళ్ళతో త్వరగా ఒక టెన్ మినిట్స్లో మాట్లాడి వాళ్ళని పంపించేసి మన వర్క్ మనం అనేది చేసుకోవచ్చు ఇలా అన్నిటికీ అటాచ్ అయ్యేలాగా ఈ పూసలు అనేది కుట్టానండి మీ అండి ఇలా పూసలు అయినా కుట్టుకోవచ్చు లేదు బటన్స్ అంటే బటన్స్ అయినా కుట్టుకోవచ్చు నాకు వాళ్ళు పెట్టిన ఫోటో అయితే వాళ్ళు పెట్టిన పిక్ అయితే నాకు బటన్స్ పంపారండి కానీ ఇది మొత్తము సెల్ఫ్ కలర్ ఉంది కదా బటన్స్ పెట్టినా కనిపించవు అన్నట్లు నేను ఇలా పూసలతోటి రెండింటినీ అటాచ్ చేశాను ఇలా మనకి ఇది పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఈ కింది సైడ్ ఉన్న ఈ పేపర్ని మొత్తం తీసేస్తున్నాను ఇది వచ్చేసి మనం ఓన్లీ సపోర్ట్ కోసం వేసుకున్నామండి ఈ పేపర్ అనేది ఇలా రెండింటిని పూసలతోటి అటాచ్ చేసిన తర్వాత ఈ కింద ఉన్న పేపర్ని మొత్తం నీట్గా తీసేసుకోవాలి ఇలా తీసాం కదా తీసిన తర్వాత కింద వచ్చేసి నేను ఇలా క్లాత్ అనేది తీసుకున్నాను ఇది మొత్తం సెల్ఫ్ కలర్ ఉందండి దానివల్ల మనకి డిజైన్ హైలైట్ అవుతలేదు అలా కాకుండా ఆపోజిట్ కలర్లో ఉంటే కింద ఫ్రిల్ పెట్టే క్లాత్ కానీ ఆ మిడిల్లో మనం సమోసా సేపేశాం కదా అవి కానీ ఆపోజిట్లో ఉంటే మనకి హైలైట్ చేస్తుంది డిజైన్ని ఇది వచ్చేసి రెండున్నర ఇంచుల వెడల్పుతోటి అలానే నాకు పదిహేను ఇంచుల పొడవుతో పద్దెనిమిది ఇంచుల పొడుగుతోటి ఇలా క్లాత్ అనేది తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి కుడుతున్నానండి ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇలా వేసుకొని చివర్లో ఒక పావు ఇంచు మందంతో ఖర్చు ఉండేలాగా కుట్టు వేసుకోవాలి ఇలా వేసాం కదా ఇలా వేసిన తర్వాత దీన్ని నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం స్టార్టింగ్లో ఒక టూ ఇంచెస్ ఇలా ప్లెయిన్గా వదిలేసుకొని అది మనకు స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కదా ఇలా వదిలేసి మనం ఒక హాఫ్ ఇంచు మందంతో ఫ్రిల్ వచ్చేలాగా ఇలా ఫ్రిల్ పెట్టేసుకున్నాను ఇలా మొత్తం ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళిపోదాం వీలైనంత వరకు నార్మల్ బ్లౌజులు కుట్టుకోవడమే బెటర్ అండి మనకి టైం వేస్ట్ కాదు అలానే అనుకున్న టైంకి కస్టమర్కి బ్లౌజులు ఇవ్వగలం కానీ కొందరు చెప్తే వినరు కదా అలాంటి వారికి డబుల్ ఛార్జ్ చేస్తే ఇష్టం ఉంటే కుట్టించుకుంటారు లేదంటే లేదు మనం నార్మల్ బ్లౌజ్ కుడతాము కదా దానికి డబల్ అమౌంట్ తీసుకోవాలి డబల్ అమౌంట్ తీసుకున్నా మనకు అందులో మళ్ళీ వాటి మెటీరియల్కి వెళ్ళిపోతుంది కదా దానివల్ల మనకి నష్టమే ఉంటుంది ఎందుకంటే ఒక డిజైన్ బ్లౌజ్ కుట్టేలోపు రెండు కుట్టుకుంటాము కానీ కస్టమర్ని పోగొట్టుకోలేక ఇంకా డబల్ అమౌంట్ చెప్పామంటే దాంట్లో ఒకటే ఒక హండ్రెడ్ రూపీస్ అన్న వాటి మెటీరియల్కి వెళ్ళిపోతుందండి మనం హండ్రెడ్ లాస్ అయినట్లే తప్పదు ఇంకా కొందరి చెప్తేనని వారికి మనీ ఛార్జ్ చేసి తీసుకొని ఇలా కుట్టేసేయాలి ఇలా ఫ్రిల్ పెట్టాము కదా ఈ ఫ్రిల్ని అనేది హ్యాండ్కి జాయిన్ చేశాను ఇలా చేసిన తర్వాత ఈ ఖర్చు పార్ట్ వచ్చేసి పై సైడ్ ఉండేలాగా చూసుకొని పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకుంటున్నాను ఇలా కుట్టిన తర్వాత దీనిపైన వచ్చేసి దీ మనకి దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఒక లేసన్ అనేది తీసుకున్నాను నేను సెంటర్లో వచ్చేసి గోల్డ్ కలర్ పూసలతోటి ఈ రెండు సమోసా డిజైన్ అటాచ్ చేశాను కదా దానికి మ్యాచింగ్గా ఉంటుంది అన్నట్లు ఈ స్టోన్ లేసన్ అనేది ఇక్కడ కుట్టేస్తున్నాను ఇలా ఉంది కదా ఈ చివరిలో కూడా ఒక అనేది వేసుకున్నాను చూశారు కదా మనకి నీట్గా డిజైన్ అనేది రెడీ అయిపోయింది ఇలా సెట్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి రెండు హ్యాండ్స్ ఒక దానిపైన ఒకటి ఉంచేసుకొని సైడ్లో లోత్ అనేది తీస్తాను నేను ఎప్పుడైనా సరే లైనింగ్ దానికి స్టార్టింగ్లో లోతు తీయనండి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాతనే లోతు అనేది తీసుకుంటాను అలా తీసుకున్నప్పుడే మనకి బ్లౌజ్ కుట్టినప్పుడు ఎగుడు దిగుడు కాకుండా